హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఈరోజు నేను మీకు రివ్యూ చెప్పబోయే సినిమా పేరు పా అంటే పవర్ పాండి ఈ సినిమా ఫస్ట్ నాకు అనిపించిన ఫీలింగ్ ఏంటంటే ఇంత మంచి సినిమా ఎందుకు చూడలేకపోయారనే ఒక ఫీల్ అయితే ఉంది నా మనసులో ఇంత మంచి సినిమాని ఒక ప్రొడ్యూసర్గా ఒక డైరెక్టర్గా ఒక రచయితగా ఒక సింగర్గా ధనుష్ డీల్ చేసిన విధానం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ధనుష్కి ఎందుకంటే తనకిప్పుడు డైరెక్షన్ చేయాల్సినంత అవసరం లేదు తనకి ఒకవేళ డైరెక్షన్ చేసిన ఇలాంటి సినిమాలు చేయాల్సిన అవసరం అసలు లేదు బట్ ఇలాంటి కథ ఒకటి రాసుకొని దాన్ని హ్యూమన్ ఎమోషన్కి ఒక లింక్ పెట్టి దాన్ని అలా ట్రావెల్ చేయడం రెండు గంటల సినిమా నడిపించడం అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు ఇందులో అసలు ఐటమ్ సాంగ్స్ ఎప్పబడితే అప్పుడు సంబంధం లేని వల్గర్ కామెడీలు ఎలాగంటే అడల్ట్ పంచ్ డైలాగులు ఇలాంటివి ఏమి లేకుండా కేవలం ఒక వ్యక్తి మనస్తత్వాన్ని ఎంతవరకు మనం ఇబ్బంది పెట్టకూడదు ఒకవేళ ఇబ్బంది పెడితే దా దాని రిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది అస్సలు అద్భుతంగా చిత్రీకరించారు ధనుష్ గారు అయితే హ్యాట్ సాఫ్ చెప్పాలి ఎందుకంటే తెలుగులో నాకు తెలిసి నా బెస్ట్ యాక్టర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ అని చెప్తారు బట్ తమిళ్లో ఎటువంటి క్యారెక్టర్ అని చేయగలిగేది ధనుష్ అని చెప్పొచ్చు బట్ అలాంటి ఒక గొప్ప నటుడికి ఇలాంటి ఒక కథను రచించాలని ఆలోచన రావటం రచించిన వెంటనే తానే దర్శకుడుగా మారి తానే ప్రొడ్యూసర్గా మారి ఈ కథనే పట్టాలెక్కించి షూటింగ్ చేసి సినిమా రిలీజ్ చేయటం హ్యాట్స్ ఆఫ్ ధనుష్ గారు సంవత్సరానికి ఖచ్చితంగా ఒక్క సినిమాని తీయాలని నా ఆలోచన ధనుష్ గారు బట్ కథ విషయానికి వస్తే ఒక రిటైర్డ్ ఫైట్ మాస్టర్ అయిన పా పాండి అన్న తన కొడుకు ఇంట్లో ఉంటాడు తనకు ఒక్కడే కొడుకు సో కొడుకు దగ్గర ఉంటాం తన తన న్యాచురల్ లైఫ్ని తన కామన్ లైఫ్ని పొద్దున్నే లేచి ఎక్సర్సైజులు జాగింగ్లు అన్ని చేసుకుంటూ ఒక కామన్ లైఫ్ని గడుపుతూ ఉంటాడు అయితే ఇప్పుడున్న బిజీ లైఫ్లో కొడుకులు అయితే మన తండ్రుల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు ఒక చిన్నపిల్లలాగా తర్వాత వాళ్ళు చెప్పింది చేయాలన్నట్టు ఇంట్లో ఒక తండ్రి ఖాళీగా ఉంటుంటే కొడుకు మాట్లాడే విధానం పెద్దవాళ్ళ పట్ల పిల్లలు చూపిస్తున్న ఒక ఇదనే ఉంటారు రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుందనే బేస్ మీద ఈ కథ రన్ అవుతుంది సో అలాగా రోజు వస్తున్న పాండ్యన్ గారిని ఇంట్లో వాళ్ళ కొడుకు ఎప్పుడు ఉంటాడు ఉంటాడనమాట అంటే చిన్న చిన్న విషయాలకి సడన్గా ఆయన జాగింగ్కి వెళ్ళి వచ్చి టీవీ ఆన్ చేస్తే సౌండ్ పెద్దగా వస్తుంది బట్ ఆయనకి తగ్గించడం చేత కాదు సో అప్పుడు కొడుకు అంటాడు నైట్ నైట్ డ్యూటీ చేసి వచ్చాను నిద్రపోవాలి నేను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నాను పద్దాకలని అప్పుడు వెంటనే ఈ కథలో ఫ్లాష్ కట్స్ రివీల్ అవుతాయి ఫ్లాష్ కట్స్ ఏంటంటే పాండ్యన్ గారు చిన్నప్పుడు వాళ్ళ నాన్న చెప్పిన డైలాగులు అన్ని గుర్తొస్తాయి ఆ తర్వాత వాళ్ళ బజార్లో ఎవరో డ్రగ్స్ ఇవన్నీ అమ్ముతున్నారని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పోలీసులు వచ్చి వాళ్ళ అబ్బాయికి చెప్తారనమాట ప్రసన్న ఈ సినిమాలో వాళ్ళ అబ్బాయి క్యారెక్టర్ చేశాడు మన స్నేహ గారి హస్బెండ్ ప్రసన్న సో తనకు వచ్చి చెప్తే పోలీస్ కేసు రిటర్న్ తీసుకున్నా మనకెందుకు లేనిపోని గొడవలు ఊర్లో ఉన్న గొడవలన్నీ తీసుకొస్తాం ఇంటికి అని చెప్పి తిడతాడు బట్ ఇలాంటి చాలా విషయాలు ఆయన హట్ అయిపోయి ఉంటాడు ఇప్పుడు తాను ఒక నిర్ణయానికి వస్తాడు పాండ్యన్ గారు ఏంటంటే ఏదో ఒక పని చేసుకుంటానని పనికి వెళ్తాడు సో అలాగే జిమ్లో జిమ్ కోచ్గా చేస్తాడనమాట ఒక జిమ్ సెంటర్లో అందులో కూడా ఏదో గొడవ అయితే పంపించేస్తారు అప్పుడు కూడా కొడుకు కోపడతాడు ఆ తర్వాత ఇలా కాదని చెప్పి ఏం చేద్దామని చెప్పి తాను ఇంతకుముందు చేసిన ఫైట్ మాస్టర్ జాబ్నే మళ్ళీ చేద్దాం దాని షూటింగ్లో ఫైటర్గా జాయిన్ అవుతాడు చాలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక లెజెండ్గా అంతకుముందు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫైటర్లు అందరూ ఆయన గౌరవించి ఆయన ట్రీట్ చేస్తే ఆ రోజు ఆయన ఎంతో సంతోషంగా హ్యాపీగా ఇంటికి వస్తాడు బట్ వచ్చే దారిలో ఆయన కొంతమంది కుర్రోళ్ళు వెక్రిస్తే వాళ్ళని కొట్టొస్తాడు సో అప్పుడు ఆయన ఇంటికి వచ్చి అన్నదిన టైంకి పోలీసులు వచ్చి ఆయన అరెస్ట్ చేస్తారు పాండియన్ గారిని అప్పుడు కొడుకు సిన్ సీరియస్గా వార్నింగ్ ఇస్తాడనమాట దానికి హట్ అయిపోయిన పాండ్యన్ గారు లెటర్ రాసి ఇంట్లోంచి వెళ్ళిపోతారు ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒక దాబా దగ్గర కూర్చొని భోంచేసే టైంలో ఆయనకి ఒక బ్యాచ్ తగులుతారు సో లాగే ముసలో అనమాట ఇంట్లో కొడుకులు పెట్టే బాధలు కూతుర్లు పెట్టే బాధలు తట్టుకోలేక రిలాక్స్ అవుదామని బైకుల మీద బయటకు వచ్చేసిన వాళ్ళు ఉంటారు సో వీళ్ళందరూ కలిసి డిస్కస్ చేసుకునే సీన్లు అవ్వచ్చు ఆ తర్వాత వీళ్ళు వాళ్ళ వాళ్ళ కొడుకులు వాళ్ళ వాళ్ళని ఎలా పంపించారనే దాంట్లో నుంచి చాలా అద్భుతంగా చిత్రీకరించారు ఎందుకంటే హ్యూమన్ ఎమోషన్స్ని ఎక్కడ బోర్ కొట్టించకుండా అలా మెయింటైన్ చేసుకుంటూ రావడం అనేది డైరెక్షన్లో చాలా కష్టం ఎందుకంటే ఒక అడాల్ట్ జోకేసి నవ్వించడం చాలా సింపుల్ బట్ హ్యూమన్ ఎమోషన్స్ మీద బోర్ కొట్టకుండా కథను అలా నిట్టుకు రావడం అంటే మామూలు విషయం కాదు అప్పుడు వాళ్ళందరూ అడుగుతారనమాట పాండ్యన్ గారిని మీకు లవ్ స్టోరీస్ ఉన్నాయని ఆయన అప్పుడు ఆయన తన లవ్ స్టోరీ రివీల్ చేస్తారనమాట ఫస్ట్ తన ఫస్ట్ లవ్ అని ఒకరు లవ్ స్టోరీ రివీల్ చేస్తాడు ఆ లవ్ స్టోరీలో ఈయన చిన్నప్పుడు ఈయన ఈయన యంగేజ్లో ఉన్నప్పుడు ధనుష్ క్యారెక్టర్ ఉంటుంది భయ ఎక్సలెంట్గా ఉంటుంది ఆ స్టోరీ అసలు సూపర్ అంటే సూపర్ అనమాట ఎందుకు సూపర్ అంటున్నానంటే ధనుష్ గారు ఆయన యాక్టింగ్ గురించి మనం పెద్ద చెప్పుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఈ పెద్ద ఆయన క్యారెక్టర్ చేసిన రాజ్ కిరణ్ గారు కూడా చింపాదులు పడేశారు యాక్టింగ్ సినిమాని ఇద్దరు పోటీపడి యాక్ట్ చేశారు ఒక రేంజ్ తీసుకెచ్చి పెట్టారు అక్కడ అంతేకాకుండా ఇక ధనుష్ గారు లవ్ స్టోరీలో ఆయన లవ్ స్టోరీ గురించి కనుక మాట్లాడుకుంటే ఆ లవ్ స్టోరీలో ధనుష్ గారికి హీరోయిన్గా మడోనా సెబాస్టిన్ నటించింది అనమాట ఆవిడ చాలా సూపర్గా యాక్ట్ చేశారు మధురై నుంచి అప్పుడే సిటీ నుంచి ధనుష్ గారు ఊరికి వచ్చిన ఒక అమ్మాయి క్యారెక్టర్లో చింపాతలు పడేసారు యాక్టింగ్ ఆ లవ్ స్టోరీ అవ్వచ్చు అందులో ఉండే డైలాగులు అవ్వచ్చు ఒక పల్లెటూరు అబ్బాయిని ఒక పట్నం అమ్మాయి లవ్ చేసి ఆ సీన్స్ అవ్వచ్చు ఎంత అద్భుతంగా తీశారు అనేది మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను ఎందుకంటే ఆ రేంజ్లో తీశారు ఈ సినిమాని సో పాండ్యన్ గారి క్యారెక్టర్లో రాజ్ కిరణ్ గారు యాక్టింగ్ అసలు సూపర్ అనుకుంటే ఇంకా ధనుష్ గారు ఆయన యంగ్ ఏజ్లో లవ్ స్టోరీ అయితే చింపావతలు పడేశారు నాకు బాగా ఇప్పటికీ బాగా నచ్చిన సీన్ ఏంటంటే సినిమాలో ఒక వర్షం పడుతుంటే పొలంలో ధనుషు పని చేసుకుంటూ ఉంటాడు వర్షం నీళ్ళన్ని అడ్డు కట్టేసి పొలంలోకి టర్న్ ఓవర్ చేస్తుంటే మడోనా వచ్చి గొడుగు తీసుకుని వచ్చి హీరోకి గొడుగు పట్టుకునిది గొడుగు పట్టుకొని గొడుగులోకి రా అని ధనుష్ని పిలిస్తే ధనుష్ అంటాడు నువ్వు గొడుగులోంచి రా ఈ భూమి మీద వర్షాన్ని వర్షంలో తడవకుండా వర్షాన్ని ఎంజాయ్ చేయని మనిషి అసలు మనిషి అయినా అంటాడు అప్పుడు గొడుగు పక్కన పడేసి ధనుష్ని హక్ చేసుకొని ఐ లవ్ యూ చెప్పిద్దమాయి సూపర్ అంటే సూపర్ అనమాట ఎస్పెషల్లీ ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకొని రోల్డెన్ అనే ఒక అతను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు ఇళయరాజా గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టైప్ ఉంటుంది ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎందుకంటే ఎక్కడ హైప్ బీజియం లాపాలి ఎక్కడ తగ్గించాలనే దాంట్లో మాత్రం మాస్టర్ అనమాట ఇళయరాజా గారు చింపు అవతల పడేశారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాలో రోళ్ళని ఆయన కుర్రోడు ఇళయరాజా గారిని మరిపించేసి అవతల పడేశాడు అనమాట సో మరీ ముఖ్యంగా ఈ కథలో ఇంకా డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటంటే మడోనా సెబాస్టిన్ ధనుష్ వాళ్ళ లవ్ స్టోరీ ఎండింగ్ ఉంటుంది సూపర్గా ఉంటుంది అనమాట లవ్ ఎండింగ్ అనమాట మా ఎందుకంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కీ పే ప్లే చేస్తుంది అనమాట అట్ ఎ టైం రైటింగ్ ధనుష్ గారు రాసిన రైటింగ్లో డైలాగులు సూపర్గా ఉంటాయి అన్నమాట వాళ్ళిద్దరూ తన కారులో వెళ్ళిపోయినప్పుడు ఎంఐ మడోన సెబాస్టిన్ ఒక లెటర్ రాసి చిన్నపిల్లాడికి ఇచ్చి ధనుష్కి ఇచ్చిద్ది సో ఈ ఎపిసోడ్ నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఫేస్ చేసి ఉంటారు ఫస్ట్ లవ్ అందులో ఉన్న ఎమోషన్స్ ధనుష్ గారు చూపించిన విధానం సూపర్ అనమాట అలా విడిపోయిన తర్వాత ఆ ఫ్లాష్ బ్యాగ్ని ఆఫ్ చేసి పాండ్యన్ గారు వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పాడు అనమాట నేను ఇప్పుడు ఆ అమ్మాయిని కలవడానికి వెళ్తున్నానని అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అంటారు ఎక్కడ ఎదుగుతావు అంటే మధురైలో మధురై మొత్తం ఎదుగుతానని చెప్తాడు అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ పానీయన్ గారికి ఒక ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ ఫేస్బుక్లో ఎదుగుతారు ఆ అమ్మాయిని ఆ మడున్న శాబెస్టిన్ ఎదిగితే తన ఐడి ఫుల్ పేరు అనమాట ఇంటి పేరుతో సహా టైప్ చేస్తే తన ఫోటోలన్నీ బయటకు వస్తాయి పెద్దయిన తర్వాత ఎవరో కాదు రేవతి గారే ఈ క్యారెక్టర్లో పెద్దయిన తర్వాత క్యారెక్టర్లో రేవతి గారు చింపి పడేశారు ఎందుకంటే ఈ కథలో ఉన్న నటీనటులందరూ ఒక రేంజ్ ఆర్టిస్ట్లు అనమాట చింపి పడేశారు ఒకళ్ళు మించిన ఒకటి అనమాట ఒక నలభై సంవత్సరాల తర్వాత ఒక ఫస్ట్ లవర్ని మనం కలుసుకునేటప్పుడు ఎలా ఉంటుంది అనే దాని మీద ధనుష్ గారు రాసిన రైటింగ్ స్కిల్స్ అవ్వచ్చు డైరెక్షన్ అవ్వచ్చు చింపావతలు పడేసారు ఎందుకంటే వీళ్ళిద్దరు కలుసుకున్న తర్వాత ఒక మాల్ దగ్గర వర్షం పడుతూ ఉంటుంది వీళ్ళిద్దరు కింద ఉంటారు సడన్గా వీళ్ళిద్దరూ నలభై ఏళ్ళ క్రితం చెప్పుకున్న డైలాగులు వర్షంలో తడుస్తున్న లోపలికి రా అంటే అప్పుడు ధనుష్ చెప్పే డైలాగు నువ్వు వర్షంలో నువ్వు వర్షంలో తడవాల నువ్వు బయటికి రా అని చెప్పే డైలాగ్ ఉంటుంది చూశారు ఆ డైలాగ్ రివీల్ చేస్తారు ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చింప చింపావతలు పడేశారు ఎంత బాగా సెట్ అయిందంటే ఈ కథకి ఈ క్యారెక్టరైజేషను ఎవరి వర్క్ని మనం తక్కువ చేసి మాట్లాడకూడదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ రేంజ్లో వాళ్ళు వాళ్ళు ఇరగదీ చేతలు పడేశారు ఇక సినిమాటోగ్రఫీ చాలా బాగుంటుంది ప్రొడక్షన్ వాల్యూస్ అంటావా ఎలాగో ప్రొడ్యూసరే ధనుష్ గారు కాబట్టి ఒక సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ విలేజ్లో జరిగే తిరణాల్లో అప్పుడుండే వాతావరణం అప్పుడు జరిగే ఆచారాలు ఇవన్నీ చాలా చక్కగా నీట్ చూపించారు అంతేకాకుండా ఈ సినిమా రన్ టైం వచ్చేసి రెండే రెండు గంటలు రెండు గంటల్లో మీకు ఎక్కడా బోర్ కొట్టదు మరీ ముఖ్యంగా ఈ సినిమాలో లాస్ట్లో వీళ్ళిద్దరు లవ్ స్టోరీ అయిపోయిన తర్వాత తర్వాత తండ్రిని ఇంట్లో లెటర్ రాసి వెళ్ళిపోయిన తర్వాత ప్రసన్న గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది ఆయనలో ఎంత మంచి నటుడు ఉన్నాడని చెప్పి ఆయన ఈ కోణంలో నేను ఎప్పుడు చూడలేదు బట్ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఆయన ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు చాలా చక్కగా యాక్ట్ చేశారు ఆయన ప్రసన్న గారు ఇంకా మరీ ముఖ్యంగా ధనుష్ గారు ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అని చెప్పాలి ఒక డైరెక్టర్గా ఒక రైటర్గా ఒక ప్రొడ్యూసర్గా అదేవిధంగా ఈ సినిమాలో సాంగ్ కూడా పడారాయన అంతేకాకుండా ఈ సినిమాలో హీరో తానే ఈ సినిమాని భుజాల మీద మోసుకొని వెళ్ళాడు ఇంకా ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే సో నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది రేవతి గారి గురించి రేవతి గారు ఉండేది ఈ సినిమాలో నాకు తెలిసి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఏమో ఉంటారు ఈ సినిమాలో ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ ఉంటారు సో ఆవిడ పర్ఫార్మెన్స్ కానీ రాజ్ కిరణ్ గారి పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళిద్దరూ ఒక ఫార్టీ ఇయర్స్ తర్వాత కలుసుకున్న తర్వాత మనకి ఈ కబాలీ సినిమాలో రజనీకాంత్ గారు రాధిక ఆప్తేది నాకు తెలిసి ఆ ఎలివేట్ చేయటం నాకు తెలిసి ద బెస్ట్ రంజిత్ గారు అని చెప్పొచ్చు బట్ దానికి మించి ఉంటుంది ఎందుకంటే ఒక రిలేషన్ అన్ని రోజుల తర్వాత మీట్ అయిన తర్వాత వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు కానీ ఈ సినిమాలో క్యారెక్టర్లు అప్పట్లాగే పోరా పోవే అని పిలుచుకుంటూ ఉంటారు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు ఒక చిన్న పిల్లల ఫేస్బుక్లో మెసేజ్ చేసుకోవడం వీళ్ళిద్దరూ అదే టైంలో రాజ్ కిరణ్ గారు రేవతి గారు అడుగుతారనమాట నీ మనసులో నేను ఇంకా ఉన్నానని అడుగుతారు ఎలాంటి డైలాగులు అవ్వచ్చు మన ఇద్దరం విడిపోయిన తర్వాత నేను ఎన్నోసార్లు నూట పదిహేడు లెటర్లు రాశాను నీకు నాకు ఎందుకు రిప్లై ఇవ్వలేదన్నప్పుడు రేవతి గారు చెప్పే సమాధానం అప్పుడు రేవతి గారు కూడా రాజకీయ రంగారు అడుగుతారు ఎందుకు నా దగ్గరికి రాలేదని అప్పుడు రాజకీయ రంగారు చెప్తారు నేను వచ్చాను నువ్వు కనిపించలేదు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారంట నేను వారం రోజులు రోడ్ల మీద పడుకున్నాను నేను అప్పుడు నాకు చెన్నైలో తెలిసిన మా మామూలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిపోయానని ఆయన చెప్పే ఎపిసోడ్ అవ్వచ్చు ఒక్కొక్కళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ ట్రావెల్ అయ్యే విధానం చూస్తుంటే ఆ కథలో మనం ఇన్వాల్వ్ అయిపోతాం ఎక్కడ బోర్ అనిపించదు రెండు గంటల సినిమాలో ఒక్క చోట కూడా బోర్ అనిపించదు అంత అద్భుతంగా డిజైన్ చేసి అంత అద్భుతంగా తీసారనమాట ఈ సినిమాని ఈ తర్వాత క్యారెక్టర్ గురించి కనుక మాట్లాడుకుంటే మడోనా సెబాస్టిన్ గురించి మాట్లాడుకోవాలి ఆవిడ యంగ్ ఏజ్లో ధనుష్ గారికి గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది చింపవతలు పడేసింది ఆవిడ బట్ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఆమె ఆమెంతవరకు నేను చూడలేదు ప్రేమంలో చూసాము మలయాళం చూసాము లేకపోతే ఇక్కడ తెలుగులో చూసాము తర్వాత తమిళ్లో కొన్ని సినిమాలు చేసింది ఆవిడ బట్ ఒక విలేజ్ అమ్మాయి క్యారెక్టర్లో ఒక ప్రేమ విఫలమైన ఒక ప్రియురాలు క్యారెక్టర్లో చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది ఆవిడ బట్ వీళ్ళిద్దరూ విడిపోయేటప్పుడు కొన్ని సీన్లు ఉంటే చింపీ అవతల పట్టేసింది అంత అద్భుతంగా యాక్ట్ చేసింది ఈ సినిమాలో ఆవిడ ఒక మంచి సినిమా దయచేసి మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఈ సినిమా చూడండి ఈ సినిమా చూసిన తర్వాత మీకు కలిగే ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే మనల్ని మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవడం కాదు మనం అమ్మానాలను కూడా గౌరవించాలి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం ఆలోచించాలి ఎంతసేపు పని డబ్బులు ఇవే కాదు ఇందులో కిరణ్ గారు రేవతి గారికి ఒక డైలాగ్ చెప్తాడనమాట ఇప్పటికీ నేను గుర్తున్నానన్న తర్వాత గుర్తున్నావు కానీ మన ఇద్దరికి సపరేట్ సపరేట్ ప్రపంచాలు ఉన్నాయి మనం మనకి పిల్లలే కదా లోకం అంటాను అప్పుడు రాజకిరణ్ గారు అంటారు పిల్లలకి మనం లోకమా కాదా అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి పిల్లల లోకం అనేది ఎంత ఇంపార్టెంటో పిల్లలకి మనం లోకం అనేది తెలుసుకోవడం కూడా ఎంత ఇంపార్టెంటు ఎందుకంటే మనకి పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటివరకు పిల్లలే మన లోకంగా బతుకుతున్నప్పుడు మరి పిల్లలకి మనమే కదా లోకం అవ్వాల్సిందని చెప్పే డైలాగులు ఏదైతే ఉన్నాయో చాలా అద్భుతంగా రాశారు డైలాగులు ఈ సినిమాలో చాలా డైలాగులు మనసుకు హత్తుకునేలా ఉంటాయి అంత అద్భుతమైన సినిమా ఈ సినిమా ఖచ్చితంగా ఈ సినిమా చూడండి ఇంత మంచి సినిమాని దయచేసి మిస్ అవ్వకండి బాయ్